यूट्यूब अभिमानुलारा चूस्तुन्न चानल मूर्ति केएएन यूट्यूब चानल मन वीडियो नेर्चुकोबोये पाट लेटेस्ट फिल्म सांग्स उंडे पाट माटे विनदुगा टैक्सी वाला चित्रंलो ई पाट मनं मुंदु गात्रंतो मनं एलागा प्राक्टिस चेयालनेदि नेर्चुकुंदाम ఇందులో 10 పాటలు ఉన్నాయి ఈ బుక్ మీకు ఆన్లైన్ ద్వారా కావాలనుకుంటే పీడిఎఫ్ రూపంలో కూడా కావాలనుకున్నా ఆన్లైన్ ద్వారా కావాలనుకున్నా లేదా ఆన్లైన్ ద్వారా వాట్సాప్ క్లాసులు కావాలనుకున్నా ఇందులో ఉన్న పాటలు 9849596060 నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు ఎలా పొందారో నేను వివరిస్తాను మొట్టమొదటిగా మనం ఇది స్కేల్ బి మైనర్లో ఉంది కీబోర్డ్ మీద చూపించినప్పుడు ఆ వివరాలను మీకు తెలియజేస్తాను సిద్ధి శ్రీరామ్ గారు బి మైనర్లో దీన్ని పాడడం జరిగింది అయితే నేను ఓటశ్రుతి స్వరస్థానాలు ఉపయోగించాను సౌండ్ మాత్రం ఏడు శృతులోనే అంటే బి మైనర్లోనే పొరుగుతుంది అన్నమాట అంటే ఈ స్వరాలు ఈ శృతి తప్ప వేరే శృతిలో వాయించడానికి ఇవి ఉపయోగపడవు అన్నమాట కాబట్టి అంటే ఎందుకంటే ఈ శృతి ప్రకారం ఈ పాట వచ్చిన తర్వాత పాట ఆడియో ఆన్ చేసి ఆడియోతో పాటు ప్రాక్టీస్ చేస్తే సౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అందుకు ఈ విధంగా రాయడానికి కారణం అన్నమాట మొట్టమొదటిగా నేను దాని నేనే రే దాని మదాని నేనే రే దాని దదని నేనే దదని నేనే దదని నేనే దదని నేనే దదని నేనే దని నేనే నిరుగా నిమగారిని దనిని నిమగారిని దని రే తిరిగే వేగమ తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పొరుగే ఒకటే గమ్యమే దారులు వేరుల పయనము నీ పనిలే అరరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరి తుడిచే కారేకను నీరే అనేది ఈ స్వరాలు ఇంతకుముందు ఎలా ఉపయోగించాలనేది రాసిన దాని ప్రకారం మీరు ఉపయోగిస్తారన్నమాట అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారన్నమాట పెరిగే వేగమ తగిలే మేఘమే అని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇదే స్వరాలు మళ్ళీ వస్తాయి కాబట్టి అందుకు మరి అక్కడ స్వరాలు రాయలేదు అది సేమ్ స్వరాలు రిపీట్ అవుతాయి అన్నమాట తర్వాత దాని తర్వాత మళ్ళీ బీట్ అన్నమాట నిదని నిదని నిరి 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 నిదని నిదని నిదద బమ్మ నిదని నిదని నిరి 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 నిని తర్వాత ఇక్కడ చరణ వస్తుంది అన్నమాట చిన్న 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 నవ్వు లేదకడమే అని స్టార్ట్ అవుతుంది కాబట్టి మమ్మ 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 గమ గమ గరి రిని నిదని మమ్మ 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 గమ గత దప్ప మమ్మ మగమ మగమ గరి దని రిని నిద దని రిని నిద దని రిని నిద అని పామ దని రిని నిద దని రిని నిద మమ మప మగ గగ మగ మగ మనిని మగ మగ మనిని
మాటే వినదుగా 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 అని మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఈ పాటను మరి ఈ విధంగా ఎందుకు నేను రాయవలసి వచ్చిందంటే, బి మైనర్ స్కేలు బి మైనర్లో ఉంది కాబట్టి ఇది బి మైనర్ స్కేల్. సరిగా సరిగా మా పగని సరిగని స అనేది ఇది ఒక స్థాయి. తర్వాత ఇక్కడ సరిగమా పగని సరిగని స ఈ రెండు స్థాయిలో కూడా కీబోర్డుపై మీరు సరళ స్వరాల పది కూడా పెర్ఫెక్ట్గా చేయాలన్నమాట. ఇలా ఆ స్పీడ్ వచ్చినంత వరకు సరళ స్వరాలు బాగా చేసినంత వరకు ఈ పాట మీరు చాలా సులభంగా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మాటే వినదుగా అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే బి మైనర్ స్కేల్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బి మైనర్ స్కేల్లో నీ స ఒకవేళ ఇది ఏడు శృతుల స్వరాలు రాయాలనుకుంటే ఎలా రాయాలంటే నీ స అని రాయాలన్నమాట. కానీ నేను ఏం చేశాను, ఈ ఏడు శృతులకు సంబంధించిన స్వరాలని మనం ఓటో శృతి తర్వాత స్వర స్థానం తీసుకుంటే నీస అనేది ఓటో శృతికి స్వరస్థానికి దాని అయిందనమాట. అది ఇందులో ఉన్నది గమ్మత్తు. రెండు మనం ఓటో శృతి స్వరస్థానం తీసుకుంటే దాని నీ అని పడింది ఓపెనింగ్ పెట్టి. అదే ఏడు శృతులు అదే స్వరాలు రాయాలనుకుంటే ఏడు శృతికి సంబంధించి రాయాలనుకుంటే ఇది ఏడు శృతికి సా అవుతుంది, ఇది నీ అనమాట. అప్పుడు ఏంటి రాయాలి, నీ అది అది మీరు గమనిస్తే ఈ స్వరాలు మీకు చాలా సులభంగా అర్థమవుతాయి అన్నమాట. అంటే ఏడు శృతులు కూడా ఎందుకు రాయడం లేదంటే మీకు ఏడు శృతి సరిగములు వస్తేనే అప్పుడు ఆ స్వరాలు అర్థమవుతాయి. లేనప్పుడు అవి మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇదనుకోండి, ఈ ఓటో శృతి తర్వాత దాని రే దాని అని ఇచ్చాను. అంటే ఇక్కడ దాని ఓటో శృతి తర్వాత స్వరస్థానం దాని రీ అంటే ఇది చాలా సులభంగా మీకు అర్థమైపోతున్నాను. అందుకని ఈ విధంగా రాయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం కీబోర్డు మీద ఎలా ప్లే చేయాలని మీకు వివరిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి నెల కూడా నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్గా చేరుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్య కొంచెం తగ్గుతుంది. మళ్ళీ కొత్త వాళ్ళు ఇది సబ్స్క్రైబర్స్గా చేరి మా ఛానల్ని ఇంకా అభివృద్ధి చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.